నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే. సరే, డ్రగ్స్ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అందులో పేర్లు మాత్రం మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ టాపిక్ గురించి. అందులో నిహారిక గారి పేరుని ఎందుకు హైలైట్ చేస్తున్నారని కూడా చాలా మంది కోపం పడ్డారు. ఎందుకు అంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. నాగబాబుని అంటే నాగబాబు గారు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ రియాక్ట్ అవుతారు. ఎన్ని సందర్భాల్లో చూసాం, మోహన్ బాబు గారి కుటుంబంలో ఏదైనా కానీ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నాగబాబు గారిని లాగదామని చూస్తున్నారు. నాగబాబు గారు దొరికారు. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఇన్ని రోజుల నుంచి దొరకలేరు, ఇప్పుడు దొరికారు. టార్గెట్ ఇప్పుడు మనం ఆడుకుందాం అన్నట్టు కూడా చాలామంది వేచి చూస్తున్నారు. ఆడుకుంటున్న సందర్భం కూడా కనబడుతుంది. అక్కడ నాగబాబు గారిని టార్గెట్ చేశారంటే నెక్స్ట్ వచ్చే తెలిసింది అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనిపై? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అండి. పెద్ద పబ్బు కాదు, పెద్ద సెలబ్రిటీస్ ఎవరు రాలేదు. నిహారిక ఒక సెలబ్రిటీ అంటే ఎవడు అసలు నిహారికని సెలబ్రిటీగా, సారీ టు నాగబాబు గారు, నిహారికని ఎవరండి సెలబ్రిటీగా చూస్తారు? చెప్తున్నానమాట. కనుక మామూలుగా వచ్చింది, ఎక్కడ పబ్లో ఆ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేసింది. ఎవరు కూడా నిహారిక తాగలేదని చెప్పారు పబ్లోను, డ్రగ్స్ ముట్టుకోలేదని చెప్పారు. తను కూడా ముత్తుకుంది, తన అదృష్టం బాగలేక ఆయన పేరు బయటకు వచ్చింది. నాగబాబు కూడా చెప్పాడు, నా కూతురు గురించి నాకు తెలుసు, నిప్పు అంటే ఫస్ట్గా రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? నాగబాబు. నాగబాబు చెప్పిన తర్వాత వీళ్ళందరికీ ఎందుకండి దండగా ఏదో మాట్లాడడం? కులం ప్రసక్తికి కూడా వచ్చేసింది అన్నమాట. ఈ కొంచెం క్షమించరాని ఒక తప్పిదం. నాకు తెలిసి ఇప్పుడు అంటే నాగబాబు గారు ఎన్నో సందర్భాల్లో రియాక్ట్ అయినారు, కానీ ఇప్పుడు దొరికారు. ట్రోలింగ్ మాత్రం నాగబాబు గారిని చేస్తున్నారు, నిహారిక గారిని చేస్తున్నారు, మెగా ఫ్యామిలీని. అంటే మెగా ఫ్యామిలీలో ఒక మా కూతుర్ని మీరు కాపాడలేకపోయారు, ఒక కూతురు ఇలా చేసింది, మీకు ఎలా అనిపిస్తుంది అన్నట్టు కూడా చాలా వరకు ట్రోలింగ్. ఆ తెల్లవారు 3 గంటల వరకు ఎలా ఇంత పెద్ద ఫ్యామిలీ, ఎంతోమంది ఇష్టపడే ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినందుకు అభిమానులు కూడా బాధపడుతున్నారు. అంటే వీడు ఊరికే ట్రోల్ చేయడమే తప్ప అక్కడ రియాక్షన్ ఏమి లేదండి, జనం రియాక్షన్ ఏమి లేదు. నాగబాబు కూతురు తప్పకుండా డ్రగ్స్ వాడుతుందనే రియాక్షన్ మీకు ఏమైనా కనిపించిందా? తర్వాత ఏమో దీనికి పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు ఇద్దరు ఏమైనా స్పందించారా? చిరంజీవి గారి సైడ్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కానీ, పవన్కి పవన్ కళ్యాణ్ తాలూకు ఆత్మీయుల దగ్గర కానీ మీకు ఏమైనా స్పందన వచ్చిందా? మరి దేనికి మనం భయపడతాం? మనం వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఉన్నారు. అలాగైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఎన్ని రోజా మీద ఎన్ని వదంతులు వస్తున్నాయి, అలాగే కొడాలి నాన్న మీద ఎన్ని వదంతులు వస్తున్నాయి, పేర్ని నాన్న మీద ఎన్ని వదంతులు వస్తున్నాయి, అనిల్ కుమార్ యాదవ్ మీద ఎన్ని వదంతులు వస్తున్నాయి, మరి ఎన్ని బయట పెట్టాలి కదా? ఎందుకు బయట పెట్టరు మీరు? గనక ఈ కేవలం అన్యాయంగా ఆడిపోసుకోవడం తప్ప ఈయన అందులో వాస్తవం లేదని నా ఉద్దేశం. అంటే ఈ ఇష్యూని ఎందుకు హైప్ చేస్తున్నారంటే తెలిసిందే, ఎలక్షన్లో ఏదో ఒకటి దొరకాలి, ఎందుకంటే కిందికి దించాలంటే ఏదో ఒక పాయింట్ దొరకాలి కదా. ఆ పాయింట్ని అంటే ఏదో సందర్భంలో చిన్న పాయింట్ దొరికితే దాన్ని ఏంటంటే ఇంకా రుద్దుతున్నారు ఆ పాయింట్ని, వేసి అండర్లైన్ చేస్తున్నారు ఆ పాయింట్ని. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక పాయింట్ దొరికిందండి, వారికి వందలాది పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు బుల్డోజ్ చేసుకెళ్ళిపోయినాయి. ఆ బుల్డోజ్ చేసుకెళ్ళిపోయినటువంటి పాయింట్స్ చాలా ఉన్నాయి, చాలా వాళ్ళ చేతుల్లో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇలా అంటే ఇప్పుడు నిహారిక గారు అంటే వింటున్న కొన్ని న్యూస్లలో వస్తున్నాయి ఏంటంటే, అంటే ఏదో బర్త్డే పార్టీ కావచ్చు అలాంటి సందర్భంలో వెళ్ళారని అయితే చెప్తున్నారు. అంటే తీసుకోలేరు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేశారని అంటున్నారు. మరి రిజల్ట్ ఏంటి అనేది అది కొంచెం న్యూస్లలో కూడా రావట్లేదు. అంటే ఏంటి సార్, ఈ న్యూస్ అయిపోయిందంటారా? ఇంతటితో అయిపోయిందని నేను అనుకోను. అయిపోతుందంటారా? అంటే అయిపోతుందని మనం అనుకుంటాం, కానీ దీని ఎందుకంటే దొరికిందే పాయింట్, దీన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు దీనికంటే పెద్ద పాయింట్ ఉందంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా, అది ఆ పరిస్థితి కలుగుతుంది వీళ్ళకి. దీనికంటే పెద్ద పాయింట్స్ ఉన్నట్టు సైలెంట్ అయిపోతారు. చూడాలి మరి, అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనకైతే తెలియదు.
మరి నిహారిక గారి సిచ్యువేషను ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి రాజకీయ ప్రయత్నం. దీంట్లో నిహారిక తగ్గుముఖం పట్టేది లేదు, నాగబాబు తల తీసి మొలయ్యారు, పవన్ కళ్యాణ్కి అసలు ఏమీ అంటుకోదు. కానీ ఎందుకు సార్ అంటే కొన్ని ఛానళ్ళల్లో ఏంటంటే నిహారిక గారు అదేదో జిమ్ వీడియో ఏదో పెట్టారు, అప్పుడే నిహారిక గారి మామగారు ఏదో తిట్టారు, తర్వాత చూస్తే ఇష్యూ తర్వాత ఏదో విడాకులు, ఇలాంటివన్నీ కూడా న్యూస్ కాసెప్స్ చేస్తున్నారు కొంతమంది. చేస్తున్నారండి. ఇక్కడ నిహారిక ఫస్ట్ చేసినప్పుడే ఆవిడ బర్స్ట్ అవ్వాల్సింది, కానీ ఫస్ట్ చేసినప్పుడే మాట్లాడలేదు. నేను ఆలోచించాను నిహారిక ఏమో ఇలాగ బాధపడింది, వాళ్ళ మామగారు తిట్టారు, హస్బెండ్ కూడా అంటే డైవర్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, కానీ ఇవన్నీ వచ్చాయి. కానీ ఇదంతా అభూత కల్పన. అదే ఎందుకో దీన్ని ఏదో సార్ ఇప్పుడు జరగని జరిగినట్టు చూపించడం అది తప్పు. దానికి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మోస్ట్లీ అయితే యాక్షన్ తీసుకోవట్లేరు. అలాంటి రోజుకి ఎన్నో చూస్తున్నాం మనం. ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఆ సెలబ్రిటీ చనిపోయాడు అని వేయడము, ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం. అతను షాక్ అవుతాడు. ఎగ్జాంపుల్గా చాలా సందర్భంలో చాలా మంది స్టార్ హీరోస్ అది యూట్యూబ్కి ఈరోజు పరువు ఆల్మోస్ట్ పోతుందని చెప్పడానికి కారణం అదే కదండి. యూట్యూబ్లో వచ్చిన వార్తను నమ్మడం అంటే ఇది యూట్యూబ్ వార్త అంటున్నారు. కానీ మన నమ్మకం ఎలా కలుగుతుంది? భగవంతుడు తెలియాలి. అంటే అట్లాంటి నమ్మకం కలిగించే వార్తలను మాత్రమే మనం ప్రసారం చేసుకుందాం. యా సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.